हाय फ्रेंड्स, वेलकम बैक टू यशस् क्लीड्स. विश यू वेरी हेल्दी अंड हैप्पी न्यू इयर. ఈ రోజు మనం తక్కువ ఇంగ్రీడియన్స్ తో టేస్టీగా చేసుకోగలిగిన మేతి చికెన్ చేసుకుందాం. నేను ఇక్కడ 300 grams చికెన్ తీసుకున్నాను. దానికోసం ఒక కట్ట మెంతి కూర తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడికిన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర కచ్చపచ్చగా దంచింది వేసుకుందాం. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇలా ఉల్లిపాయలు రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటా, పెద్ద సైజ్ టమాటా ఒకటి ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. టొమాటో ఇలా కాస్త మెత్తగా అయ్యేదాకా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించుకుందాం. మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మంటని. ఇప్పుడు ఆయిల్ కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది చూసారా. ఈ టైంలో కారం వేసుకుంటున్నా 1.5 టీ స్పూన్ అంత. 1 స్పూన్ ధనియాల పౌడరు, అలాగే 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసుకుంటున్నాం. 1/4 టీ స్పూన్ జీలకర్ర కచ్చపచ్చగా దంచింది. ఇక్కడ మీరు పౌడర్ కావాలన్నా వేసుకోవచ్చు. తర్వాత ఫ్రెష్గా దంచిన మిరియాల పౌడర్ 1/4 టీ స్పూన్ అంత వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. మొత్తం మిక్స్ చేసి 1 నిమిషం అలా ఫ్రై అవనిద్దాం. ఆ తర్వాత మనం కడి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేద్దాం. వేసి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసి 1-2 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై అవనిద్దాం. తర్వాత ఒకసారి కిందది పైకి, పైది కిందికి ఫ్లిప్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. తర్వాత 2 మిరపకాయలు ఇలా చీల్చి వేసుకుందాం. ఉప్పు పచ్చిమిర్చి వేసాక ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకుందాం. కొద్దిగా 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. ఇక్కడ 200 ml వాటర్ వేసుకున్నాను నేను. వాటర్ వేసాక 4-5 నిమిషాలు అలా ఉంచేద్దాం. వాటర్ ఉడకబెట్టిన తర్వాత మెంతికూర వేసుకుందాం. మెంతికూర ఆల్రెడీ కడిగి చిన్నగా కట్ చేసి పెట్టాను నేను. ఇక్కడ మీరు ఆకులు తీసినట్లయితే కనుక అట్లా ఆకులు వేసేయచ్చు. నేను చిన్న చిన్న కాడలు కూడా ఉంచాను కాబట్టి కట్ చేసి వేసాను. ఆకుకూర వేసిన తర్వాత మూత పెట్టొద్దు, ఓపెన్గానే ఉడకనిద్దాం. ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆకుకూర వేసిన తర్వాత 10 నిమిషాలు పెడితే చాలండి ఉడుకుతుంది. గ్రేవీ థిక్నెస్ ఇంత సరిపోతుంది అనుకుంటే ఇక్కడ కట్టేసి కూర్చోండి స్టవ్. నేను ఇంకొంచెం దగ్గరగా రావాలని హైలో పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు ఎక్కువ ఉడిపెట్టాను కాబట్టి దగ్గరకు వచ్చింది బాగా. ఇది రైస్లోకి, చపాతీలోకి, అలాగే పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్కి చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పక కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.